కాలేజీ మొత్తం పరువు అంతా పోతుందిరా. అంత పరువు పోగొట్టుకునే బదులు కాలేజీని చెల్లిపోవచ్చుగా. నాకు కూడా కాలేజీని చెల్లిపోవాలనే ఉందిరా. కరెక్ట్ గా 4 ఇయర్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి జాయిన్ అయిందిరా. ఆ అమ్మాయిని చూడగానే నా హార్ట్ బీట్ అలా పెరిగిపోయిందిరా. అమ్మాయి అంత అందంగా ఉంటదనా? అందం అంటారా? గూగుల్లోకి వెళ్ళి అందం అని టైప్ చేస్తే అమ్మాయి ఫోటో వస్తుందనా? అమ్మాయి ఫోటో ఎందుకు వస్తుందా? మేకప్ ప్రొడక్ట్స్ వస్తాయి కానీ అమ్మాయిలు వచ్చేస్తారా? టైం అవుతుందన్నా వదిన వస్తుందేమో. అయినా అసలు అందం రా, అందం అంతే. వదిన అదిరిపోయిందన్నా? అది వదిలేట్రా, వరదల్లో కొట్టుకొచ్చిన 100 రూపాయలు నోట్ లాగా ఉంది. ఇది కాదురా వదిన అంటే. వదిన అసలు ఆమె అందరిని మాటల్లో వర్ణించాలి. ఆమె రావాలరా, ఏదిరా, ఎక్కడరా. అవును అశ్వ గారు, ఈ మధ్య ఇక్కడ కనపడట్లేదు మీరు. అది ఫోటోషూట్ లతో బిజీగా ఉన్నారు. లేరా, ఏ ఫోటోషూట్? సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఫోటోషూట్లు. ఏమంటే చాలా ఇష్టం అండి? మ్యూజిక్ అంటే ఇష్టం రా. ఏ మ్యూజిక్? స్టార్ట్ మ్యూజిక్ రా, అక్కడికి వెళ్తే లవ్ సాంగ్ వేస్తున్నారు. నీకెందుకు రా? నీకెందుకు? నీకెందుకు ఇప్పుడు అంత బాధ? ఎక్కడో మండుతున్నట్టు. అదే అదే అవును. పంచులేసినందుకు బాధపడుతున్నావా? లేదు, ఇవే పంచులను రాసుకొని వచ్చావు కదా, అందుకు బాధపడుతున్నా. బానే ఉందా? నేను ఇంకొచ్చి అన్వయాన్ అనుకుంటున్నాను. అది నువ్వు అనుకుంటున్నావు అంతే. మొన్నటికి మొన్న నేను అలా బయటకు వెళ్తుంటే శాఖ మాస్టర్ సీత గారు పిలిచి ఏమన్నా తెలుసా? ఇప్పుడే చెప్పారు కదా అసిస్టెంట్. అలా కాదు, శాఖ మాస్టర్ సీత పిలిచి అరే హరి అదేంటోరా, నువ్వు అశు పక్క పక్క నిలబడితే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటావన్నారా. అదేంటన్నా అశు లేకపోతే స్కిట్లు బాగాలేదు, తొందరగా అమ్మాయి పిలుచుకోని అన్నారు. మొత్తం మైక్ మైక్ చెప్పు. ఎందుకున్నారా పక్కన ఎవరో చూసావా? నేను లేకపోతే నువ్వు లేవు. అదే నేను అంటున్నా, నువ్వు లేకపోతే నేను లేవు. మీద మీదకి రాకు, కావాలంటే నా మీదకి రా. అంటే అందమైన అమ్మాయిలు అందరూ సాఫ్ట్ ఉంటారు అనుకుంటున్నావా? కానీ మేము కనిపించే అంత సాఫ్ట్ కూడా కాదు. నీ గురించి చెప్పట్లేదురా. ఇట్స్ ఓకే, పద్దు, ఏం పర్వాలేదు. కాలేజీలో ఈ అమ్మాయి ప్రపోజ్ చేసి మనం ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలరా అమ్మా. సినిమాటిక్ లెవెల్లో ట్రై చేద్దాం అన్నా.